బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఉద్యోగ సంఘాల మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టీఎన్జీఓస్ కేంద్ర సంఘం పిలుపు మేరకు సోమవారం నాడు వరంగల్ జిల్లా టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఎంజీఎం కూడలి అందు జిల్లాలోని ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షులు గజ్జల రామకిషన్ మాట్లాడుతూ ఉద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతినేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పదే పదే చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అదేవిధంగా ఉద్యోగుల మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడిన బండి సంజయ్ తక్షణమే బేషరతుగా ఉద్యోగ సంఘాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా టీఎన్జీఓస్ నాయకులు ఎప్పుడూ తమ జీతాల కోసం కాకుండా ప్రజల ఉద్యోగుల జీవితాల కోసం ఆనాడు తెలంగాణ తొలిదశ ఉద్యమం నుండి నేటి మలిదశ ఉద్యమం వరకు తమ ఉద్యోగాలను పణంగా పెట్టి పోరాడిన విషయాన్ని బండి సంజయ్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఆనాడు ఈనాడు ఎప్పుడైనా బండి సంజయ్ లాంటి నాయకులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న లేదని వారికి ఉద్యోగ సంఘాలను విమర్శించే అర్హత లేదని తెలిపారు. అదేవిధంగా బండి సంజయ్ తక్షణమే క్షమాపణ చెప్పకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని రేపటి నుండి ఉద్యోగులందరూ విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపడతారని తెలియజేశారు. టీఎన్జీఓ సంఘం తన 70 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ ప్రభుత్వాలతో లాలూచీ పడలేదని అవసరమైతే తమ హక్కుల కోసం ప్రభుత్వాలతో పోరాడి హక్కులను సాధించుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాజే వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సదానందం, సహ అధ్యక్షులు హేమా నాయక్, ఉపాధ్యక్షులు మురళీధర్ రెడ్డి, వేముల వెంకటేశ్వర్లు, రాజు, యాకమ్మ, సంయుక్త కార్యదర్శులు చందర్రావు, రవీందర్, శ్రీజ్యోతి, సునీత నాయర్, ఎంజీఎం యూనిట్ కార్యదర్శి రమేష్ రామకృష్ణ, మెడికల్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు మాడిశెట్టి శ్రీనివాస్, రజనీకాంత్, విద్యాశాఖ ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్, ఏనుమాముల మార్కెట్ కమిటీ కార్యదర్శి రాహుల్, మార్కెట్ ఫోరం అధ్యక్షులు జన్ను భాస్కర్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శంకేశి రాజేష్, గజ్జల కుమారస్వామి, యూనియన్ నాయకులు బుచ్చయ్య, సుదర్శన్, సతీష్, ఆనందరావు, నాగేశ్వరరావు, సత్యనారాయణ, అశోక్, సుకన్య, శ్రీకళ, అర్చన, భిక్షపతి, ప్రసాద్, అజయ్, మల్లేశం, యూసఫ్ పాషా తదితర ఉద్యోగ సంఘాల బాధ్యులు ఉద్యోగులు పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బండి సంజయ్ గారు ఉద్యోగ సంఘాలు పూర్తిగా అమ్ముడైనాయని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నిన్ననే కాదు, గత ఇంతకుముందు కూడా ఒక 3-4 సందర్భాల్లో కూడా ఇదే విధంగా ఉద్యోగులను చాలా అంటే నీచాతి నీచంగా మాట్లాడడం జరిగింది. అమ్ముడుపోయారని, తర్వాత వారు వారి యొక్క హక్కులను కూడా పూర్తిగా వారికి తాకట్టు పెట్టారని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మేము చెప్పేది ఒకటే బండి సంజయ్ గారికి, బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికే తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ యొక్క పాత్ర ఎలాంటిదో మీకు తెలియంది కాదు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఈరోజు ఇక్కడ ఉన్న జర్నలిస్టు సోదరులందరూ కూడా మేము ఒక విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం. తెలంగాణ ఉద్యమం లోపల ఇదే బండి సంజయ్ గారు ఎక్కడున్నారో మీ అందరికీ తెలుసు. అట్లాంటిది మేము తెలంగాణ ఉద్యమం లోపల మా జీతాలను జీవితాలను మొత్తం కూడా పణంగా పెట్టి, మా ఉద్యోగాలను పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో మేము ముందుండి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. ఈరోజు ప్రభుత్వంతో పాటుగా మేము పనిచేస్తూ ఉన్నాం. ప్రభుత్వం చేపట్టే ఏ సంక్షేమ పథకాలైనా కూడా అట్టడుగు వర్గాలకు మేము అందించే దిశ లోపల పనిచేసుకుంటూ ప్రభుత్వంలో ఒక భాగం కాబట్టి మేము ప్రభుత్వంతో చాలా సామరస్యంగా మా సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రభుత్వంలో ఒక భాగం కాబట్టి, ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది తప్ప రాజకీయాలు వేరు, ఉద్యోగ సంఘాలు వేరు, పార్టీలు వేరు. ఈ విషయాన్ని వారు గుర్తించాలి. గుర్తించకుండా నోటికి ఎంత వస్తే అంత వాగడం, ఇలాంటి మాటలు మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారు బేషరతుగా మొత్తం ఉద్యోగ సంఘాలకు, మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మామిళ్ళ రాజేందర్ గారికి మరియు ఉద్యోగ సంఘాలన్నింటికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేనట్టయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చేపట్టిన ఈ ఉద్యమాలను ఇదే విధంగా కంటిన్యూ చేసి వారికి మా ఉద్యోగ సంఘాల తడాకా ఏంటో కూడా మేము చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాం. మేము మా రిప్రజెంట్ చేస్తూ ఉన్నాము, మేము అడుగుతూ ఉన్నాము. మా యొక్క నడుస్తున్నది కానీ కొన్ని సమస్యలకు పరిష్కారం అవుతూ ఉన్నాయి, కొన్ని కావడం లేదు. వాటి గురించి కూడా మేము మా యొక్క నిన్నగాక మొన్ననే ఒక 3 రోజుల క్రిందనే మా యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా జరిగింది. దాని లోపల కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మేము తీసుకొని ముందు మనం ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి,
మనకున్నాయి మూడు డిఏలు పెండింగ్ ఉన్నాయి తర్వాత ఇవి ఉన్నాయి ఇట్లా లేట్ అవుతా ఉన్నాయి రేపు రాబోయే రోజుల లోపల మరి బిఆర్సి కూడా వచ్చేది ఉన్నది నెక్స్ట్ ఇయర్లో వీటన్నింటినీ కూడా ఏ విధంగా సాధించుకోవాలి ఏం చేయాలి అనే దాని విషయంలో కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది అయితే ఎప్పుడైనా కూడా ప్రభుత్వంలో ఇంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే తెలుగుదేశం ప్రభుత్వం ఉండే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం తోటి ఉద్యోగ సంఘాలుగా మేము ఎప్పుడూ సామరస్య ధోరణితో ముందుకు సాగినాం అప్పుడు ఇదే విషయాన్ని ఇవాళ బండి సంజయ్ గారికి ఇంకొక విషయాన్ని కూడా నేను స్పష్టం చేయదలుచుకున్నా పార్టీల పరంగా టీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నాం అనే విషయాన్ని అంటున్నాడు మరి అదే తెలంగాణ ఉద్యమం లోపల కిషన్ రెడ్డి గారు తెలంగాణ పోటీ యాత్ర చేపడితే దాంట్ లోపల ఇదే టీఎన్జిఓస్ యూనియన్ ఇదే ఉద్యోగ సంఘాల చేసి ప్రత్యక్షంగా పాల్గొన్నది మరి అప్పుడు అనలేదు ఈ మాట ఇవాళ ప్రభుత్వంతో మేము మాట్లాడుతుంటే ప్రభుత్వంతో సామరస్యంగా ఉన్నంత మాత్రాన ఉద్యోగ సంఘాలు అమ్ముడు పోయినట్టేనా మరి ఇంతకుముందు కూడా మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు అన్ని పార్టీలు తెలంగాణ జెండా పట్టుకున్న ప్రతి పార్టీతో కలిసి పనిచేసినాం మేము తెలంగాణ ఉద్యోగ సంఘాలుగా మరి ఆనాడు విమర్శించని వాళ్ళు ఇవాళ ఎందుకు విమర్శిస్తూ ఉన్నారు మాకు ఉద్యోగ సంఘాలకు ఎప్పుడైనా కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు మాకు ప్రభుత్వంలో ఉన్న వారితో మేము సమరస్యంగా ముందుకెళ్తాం మా సమస్యల పరిష్కారంలో అంతే తప్ప పార్టీల పరంగా రాజకీయాల పరంగా మాకు సంబంధం లేదు